నమస్కారం, ఐటీ వార్తలకి స్వాగతం. పరీక్ష రాసే అభ్యర్థులకి గుర్తింపు కార్డు తప్పనిసరి మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ మరియు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు రాసే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు కార్డును తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ పేర్కొన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్విజిలేటర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా జాగ్రత్తగా పరీక్షలు రాయించాలని, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చినా పట్టుబడినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్, బ్యాక్ పెన్, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉందన్నారు. పరీక్ష హాల్లోకి ఫోన్, వాచ్, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానికల్ వస్తువులను అనుమతించబోమని వివరించారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, మధ్యాహ్నం రాసే అభ్యర్థులు 1:30 గంటకి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉందన్నారు. పరీక్ష అనంతరం కీని పరీక్షించుకోవడం కోసం ఓఎంఆర్ నకలు తీసుకురావడానికి అనుమతి ఉందన్నారు. సమావేశంలో తహసీల్దార్ వెంకటరాయుడు, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఏడీఏ మనోహర్, ఎంఈఓ లీలారాణి, ఆర్డబ్ల్యూఎస్ఈడి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రేపు పుంగనూరు నందు జరిగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగుల పరీక్షల సందర్భంగా పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ వెంకటరాయులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పట్టణంలోని ప్రధాన కూడళ్ళు, ఎన్టీఆర్ సర్కిల్, బస్టాండ్, ఇందిరా సర్కిల్ మరియు పరీక్షా కేంద్రాలు, ఎంబీటీ రోడ్డు తదితర తహసీల్దార్ కార్యాలయం, తపాలా కార్యాలయం తదితర ప్రాంతాలలో 4 మించి ఉండరాదని, నిబంధనలు అతిక్రమిస్తే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. నేడు కోటనంది ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న 2వ అదనపు జిల్లా జడ్జి జ్ఞాన ప్రసన్నరాజు, పుంగనూరు కోర్టు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తన వంతు కృషి చేస్తానని 2వ అదనపు జిల్లా జడ్జి జ్ఞాన ప్రసూనరాజు తెలిపారు. శనివారం స్థానిక కోర్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పులి రామకృష్ణారెడ్డి కోర్టులో సిబ్బంది కొరత వల్ల కేసులు పెండింగ్ పడుతున్నాయని, సిబ్బంది కొరత తీర్చాలని కోర్టు భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయిందని వివరించారు. దీంతో ఆయన స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేశామని అన్నారు. సమావేశంలో పుంగనూరు న్యాయమూర్తులు బాబు నాయక్, భారతి రమణారెడ్డి, న్యాయవాదులు బాలాజీ, మల్లికార్జున్ రెడ్డి, ఆనంద్ కుమార్, విజయ్ కుమార్, వెంకటరాయ శెట్టి, రమణారెడ్డి, రవీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు ఇష్టం
నోనే కాదండి క్లర్కల్ స్టాఫ్ వాళ్ళ క్లర్కల్ స్టాఫ్ వాళ్ళు చెప్పినట్టు ముగ్గురు ఐదుగురు చోట్ల ఉడిగో వర్క్ కోపప్ కావడం లేదు, నైట్ కూడా అయిపోతా ఉంది. సో స్టాఫ్ వర్క్ ఉన్నా మాకు ప్రొవైడ్ చేస్తే బాగుంది. నేడు భిన్న అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ సినేశ్వర స్వామి స్థానిక దండుపాలెం రోడ్డు మరియు పుంగమ్మ చెరువు వద్ద మరో వద్ద వెలిసి ఉన్న శ్రీ సినేశ్వర స్వామి ఆలయం నందు శనివారం వెన్న అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయాన్నే అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి మామిడి మండపాలు తోరణాలతో కట్టి ప్రత్యేక పూజలు అభిషేక అర్చనలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు ఉపవాసాలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. సౌమ్యాయ మహాద్రవంద్రాయ మహాశ్లోక్యే మహాసుకాయ మహాసుందరాయ మహాకటాయ మహాకటావళి మహాకలదయ మహజ్యోదాయ మహామందాయ మహామందేష్టాయ మహానిర్వణాయ మహానిత్యాయ మహానిలాం ప్రవషాయ మహావేద్యాయ మహాపితృపాయ మహాభిషేక విష్ణుభక్తాయ మహావాసనే వైద్యాయ మహాసూత్యాయ మహావజ్రాంశాయ మహావరదాయ మహాం శ్రీశ్వరేశ్వర స్వామి దేవతాభ్యో నమః నామార్చన పూజాం సమర్పయామి. సచివాలయ పరీక్షలు రాసి వారికి సూచనలు అందించిన ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు. మనందరికీ తెలుసు పుంగనూరు పట్టణంలో 20 పరీక్షా కేంద్రాల్లో కూడా మనకు రేపు విలేజ్ సెక్రటేరియట్కి సంబంధించిన 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఉదయం ఒక సెషను, మధ్యాహ్నం ఒక సెషను. ఉదయం సెషన్లో 4,250 మంది, మధ్యాహ్న సెషన్లో 3,700 మంది మన పరీక్ష రాస్తున్నారు. మొత్తంలో ఒక 8,060 మంది కూడా మనకు రెండుసార్లు కలిపి పరీక్ష వేయడానికి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వీరందరి కోసం 3 కేంద్రాల్లో మనం విచారణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన పుంగనూరు పట్టణంలో 3 బస్ స్టాప్లు ఉన్నాయని మేము గుర్తించడం జరిగింది. ఒకటి మిడిల్ సర్కిల్ దగ్గర, ఇంకోటి గోకుల్ సర్కిల్ దగ్గర, మూడవది మన పరిషత్ ఆఫీస్ దగ్గర. ఈ 3 సర్కిల్ దగ్గర కూడా విస్తృతంగా మా యొక్క స్టాఫ్ను పెట్టి అక్కడ మైక్ సిస్టమ్ కూడా పెట్టి ఎవరైనా క్యాండిడేట్స్ అక్కడ దిగంగానే వారి హాల్ టికెట్ నెంబర్ చూడంగానే వాళ్ళు ఏ స్కూల్ అని అడగకుండా కూడా వాళ్ళ స్కూల్ అడ్రస్సు ఒకవేళ వాళ్ళు వెళ్ళటానికి అవసరమైతే ఆటోను కూడా పెట్టి ఆటో కూడా రీజనబుల్ రేట్స్లో ఆటో వాళ్ళు ఎంత అడగకుండా ఆ స్కూల్ డిస్టెన్స్ని బట్టి రేట్స్ కూడా ఈరోజు ఎస్ఐ గారితో మాట్లాడే రేట్స్ కూడా ఫిక్స్ చేయమని చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఆ విధంగా క్యాండిడేట్స్కి మనం అభ్యర్థులు వచ్చేటువంటి అరేంజ్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా నారాయణ ఈ టెక్నో స్కూల్ గురించి ఒక చిన్న కథనం వచ్చి పేపర్లో వచ్చింది. అది కొంతమందికి ఇబ్బందికరంగా మరి కొంచెం కన్ఫ్యూజన్ సృష్టించే విధంగా ఉంది. దానివల్ల మేమేం చెప్తున్నామంటే ఆ యొక్క నారాయణ ఈ టెక్నో స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థుల కోసము మేము ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నాం. ఒక 5-6 చోట్ల మేము బ్యానర్స్ కూడా ఏర్పాటు చేయటం, ఆ బ్యానర్స్ ద్వారా కూడా నారాయణ స్కూల్ అడ్రస్ నాగపాలెంలో లేదు, అది ఖచ్చితంగా దండపాలెంలోనే ఉందనే విధంగా, దండపాలెం రోడ్లోనే ఉందనే విధంగా కూడా బ్యానర్స్ ఏర్పాటు చేయటం. అదేవిధంగా నాగపాలెంలో ఉన్నటువంటి పాత నారాయణ స్కూల్ దగ్గర 2 బస్సులు, 10 మోటార్ సైకిల్ కూడా అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్స్ తెలియకుండా ఇంత చెప్పినా కూడా తెలియకుండా అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళకు సమయాభావం కలగకుండా మరి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి బస్సులు పెట్టి 9:50 లోపల వచ్చిన బస్సు పిల్లలందరినీ కూడా ఆ బస్సుల్లో పంపించేసి 10 కేంద్రానికి చేరుస్తాం. 9:30 తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎవరన్నా పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వస్తే అలాంటి పిల్లలకి బస్సులు ఏర్పాటు చేయడం అని లేట్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి మోటార్ సైకిళ్ళు పెట్టి 2-3 నిమిషాల లోపల వాళ్ళ పరీక్ష కేంద్రానికి చేర్పించేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇదన్నీ కూడా గుర్తించాలి. ఇంకా రెండవది ఏంటంటే మనకు క్యాండిడేట్స్ వచ్చేవారు కూడా ఇంక మరొకసారి చెప్తున్నా నేను, ఎవ్వరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురావద్దు, సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్, సెల్ ఫోన్స్ కానివ్వండి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏదైనా కానివ్వండి నాట్ అలౌడ్, అది లోపలికి మేము ఖచ్చితంగా అలౌ చేయము. అలాంటివి ఏదైనా ఉంటే మీరు ఇంటి దగ్గరే పెట్టరండి,
మీరు లేదంటే ఎవరైనా మిగతా వచ్చింటే వాళ్ళ దగ్గర ఇవ్వండి. అంతేగాని అక్కడ తీసుకొచ్చిన తర్వాత మీరు విలువైన వస్తువులు పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటే దీన్ని గుర్తుంచుకోండి. మరి పరీక్ష రేపు రాస్తున్న అభ్యర్థులకి ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, మీకు హాల్ టికెట్లో డౌన్లోడ్ చేసిన మీ ఫోటో బ్లరింగ్గా రావడం కానీ ఫోటో ప్లేస్లో ఖాళీ కానీ రావడం కానీ జరిగిందంటే, అలాంటి విద్యార్థులు కంపల్సరీగా 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ని రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర అటెస్ట్ చేసి తీసుకొస్తే మిమ్మల్ని పరీక్ష హాల్లోకి అలో చేయడం జరుగుతుంది. 1. 2, హాల్ టికెట్లో ఏదైనా పేరు పొరపాటు అంటే మీ పేరులో మీ నాన్న పేరు మీ అన్న పేర్లు అన్నీ కలిసి ఉంటే అవి మాత్రం వచ్చి మీ పేరు రాకుండా పోవడము, లేకపోతే మీ పేరు బదులుగా మీ నాన్న పేరు మీ అమ్మ పేరు వచ్చింటే, అలాంటి సమయంలో మీరు మీ సేవా కేంద్రంలో మొట్టమొదటిగా మీరు ఇచ్చినప్పుడు ఒక జెరాక్స్ పేపర్ వస్తుంది, దాన్ని తీసుకొని దాని తర్వాత హాల్ టికెట్ ఇప్పుడు వచ్చిన హాల్ టికెట్ తీసుకొని 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఎవరైనా సరే వచ్చే ప్రతి క్యాండిడేట్ కూడా, వీళ్ళే కాకుండా ప్రతి క్యాండిడేట్ కూడా హాల్ టికెట్కు అదనంగా ఒక సపోర్టివ్ ఐడి ప్రూఫ్ డాక్యుమెంట్ తీసుకురావాలి. ఐడి ప్రూఫ్ డాక్యుమెంట్ అంటే ప్రభుత్వం చేత జారీ చేయబడినటువంటి ఐడి ప్రూఫ్స్, అది ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి, పాస్పోర్టు, మరి పాన్ కార్డు, ఇలాంటివి ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకొచ్చి కేంద్రం దగ్గర చూపిస్తేనే వాళ్ళని అలో చేస్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకుని అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా రావాలి. అభ్యర్థుల సహకారం కోసం దీన్నంతా పాటించాల్సిందిగా తప్పనిసరిగా నేను కోరుకుంటున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకొని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేశామని పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ అనీశారెడ్డి మరియు సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డిలు పేర్కొన్నారు. శనివారం స్థానిక స్వగృహంలో నియోజకవర్గం పుంగనూరు చౌడేపల్లి సోమల పులిచెర్ల రొంపచెర్ల మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎంతో నమ్మకంతో తనకు ఓట్లు వేశారని, వారి సమస్యలు తెలుసుకోవడానికి త్వరలోనే గ్రామాల్లో పర్యటిస్తున్నామని నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు దృష్టి పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇసుక లేని ఇల్లు నిర్మాణం యజమానులు ఇబ్బంది పడుతున్నారని, గృహ నిర్మాణ కార్మికులు పని లేక కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని పట్టించుకునే దిక్కు లేక ఆరోపిస్తున్నట్లు, టీడీపీ నాయకులు కార్యకర్తలపై వైసీపీ నాయకులు తప్పుడు కేసులు బనాయిస్తూ బెదిరిస్తున్నారని, ఐకమత్యంతో ముందుకు వెళ్తే ఎవరు ఏ కేసులు పెట్టలేరని పేర్కొన్నారు. దేశ స్థాయిలో ఏపీకి ఒక ప్రత్యేక స్థానం ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకపోవడం విచారకరమని అన్నారు. అధికారులు కార్యకర్తల సమస్యలు ఏర్పడి వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు నాగరాజ యాదవ్, శ్రీనివాసు నాయుడు, రాగానిపల్లి బాబు, కేశవరెడ్డి, మధుసూదన్ రాయల్, మస్తాన్ రామయ్య, మాధవరెడ్డి, సద్దాం గంగులప్ప, మోహన్ రెడ్డి, ప్రసాద్, అనిల్ గిరిధర్, జల్లి మనోహర్, షాజహాన్, చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 90 రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ఎలా ఉంది, గతంలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందని బేరే చేసుకున్నారు. ప్రజలు కూడా చాలామంది నాతో ఫోన్లలో కూడా రొంపిచెల్ల, పులిచెల్ల, సదం, సోమల మండలాల నుంచి కూడా మహిళలు కావచ్చు, మన నాయకులు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నారు. ఏమి జరుగుతూ ఉంది, ఎక్కడ ఎలా ఉంది అనేది, పరిపాలన ఎలా ఉంది, ప్రజలు ఇబ్బంది ఎలా ఉండదు అని చూడంగా వాళ్ళు కూడా గమనించుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏమో జరుగుతుందంటే, వాళ్ళు ఊహించినది ఒకటి, జరుగుతున్నది ఒకటి. వాళ్ళు ఏదో మనకు జరిగిపోతుంది ఆశతో మనకి ఏదో చేసేస్తారు, వాళ్ళు ఏదో చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి అనేసింది ప్రతి ఒక్కరు ఆశతో ఒకసారి చూద్దామని వేశారు. కానీ ఆ చూడడం కూడా ఏమైనా అయిపోయిందంటే శూన్యమైపోయింది, ఆశలు నడియాశలు అయిపోయినాయి. గడిచిన 3 నెలల ప్రభుత్వ పరిపాలన చూస్తే ఎక్కడికక్కడ టౌన్లో కానీ పల్లెల్లో కానీ ప్రజలు చెవులు కొరుక్కునే పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. 6 నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అవగాహన లేక, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక, ఎక్కడవక్కడ ఇసుక లేక కూలీలు అర్థనాదాలు, అన్నం లేక అన్న క్యాంటీన్లు మూసేసి, ఎక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క కార్యక్రమం చేసినా దాన్నంతా చంద్రబాబు నాయుడు గారి మీదనే కక్ష పెట్టుకొని అది ప్రజల మీద రుద్దడం సరికాదు అని చెప్పి ఎక్కడికక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. చిన్న మెసేజ్ దొరికినా, ఫేస్బుక్లో మెసేజ్ దొరికినా కేసులు పెట్టడం, వేధించడం, లేదా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఈ పని తప్పితే ఇస్తాననటువంటి సన్నబియ్యము నేను చెప్పనే లేదనే పరిస్థితికి ముఖ్యమంత్రి గారే చెప్పడం జరుగుతూ ఉంది. రాజధాని మాటెత్తరు, పోలవరం మాటెత్తరు అనేది ప్రజలందరూ కూడా బేరా చేసుకుంటున్నారు. ఈరోజు ప్రపంచము
ప్రపంచ బ్యాంక్ అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇతర దేశాలకు వెళ్ళి అన్ని సమస్యలతో మాట్లాడి ప్రపంచ బ్యాంకు 22,000 కోట్లు ఈరోజు మన ఆంధ్రాకు ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడో ప్రపంచ బ్యాంకు 22,000 కోట్లు మేము ఇవ్వము అని పక్కాగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏఎం సమస్య అయితే 18,000 కోట్లు మన ఆంధ్రాకి ఇవ్వడం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 18,000 కోట్లు కూడా మేము ఇవ్వము అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ 3 ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది. 2 ఇన్స్టాల్మెంట్లో 4వ ఇన్స్టాల్మెంట్ వచ్చింది, ఎలక్షన్ దగ్గరగా ఉంది, కోడ్ వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవ్వకుండా అది కమిషనర్ చెప్పడము, ఎలక్షన్ కమిషనర్ చెప్పడము, అది నిలుపుదల చేయడం జరిగింది. స్పందించాలనే ఆలోచనతో కొద్ది రోజులు వెయిట్ చేయడం కూడా జరిగింది. కానీ వాళ్ళు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఒక ప్రజా వ్యతిరేక పాలన అనేది మనకందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. మొట్టమొదటి ఆస్తి కాదు ప్రజాభవన్ అనేది, ప్రభుత్వ డబ్బుతో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ ప్రజల సందర్శనకు వచ్చే సౌకర్యార్థం కట్టడం కూడా జరిగింది. దాన్ని వెంటనే అగమేఘాల మీద రాత్రికి రాత్రే మనం అందరం కూడా చూసాం, జేసీబీలు పెట్టి కూల్ చేసి ఎందుకు కాకుండా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేసి అందరికి కూడా చాలా బాధ కలిగించాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కూడా. దాని వేరే కార్యక్రమాలకి ఏదైతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకి దేనికైనా కూడా ఉపయోగపెట్టేటువంటి సందర్భం ఉండేది. అవసరం లేదంటే ఉపయోగపెట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు, ప్రభుత్వం వాళ్ళది కాబట్టి. అంతేగాని కట్టడం కూల్చడం, కట్టడము ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఈరోజు కూల్చడం అనేది చాలా సులభంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు దాంతో మొదలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆ రోజు ప్రజల కోసం ఉచిత ఇసుక విధానం అని ఇసుక విధానం అని పెట్టి దాదాపు 1,015 యూనిట్లకంతా కూడా మనకు ఒక లోడ్ ఇసుక ఫ్రీగా మార్కెట్లో దొరికి మన కన్స్ట్రక్షన్స్కి అంతా తీసుకొచ్చేటువంటి సందర్భం ఉండేది. ఈరోజు 5,000, 6,000, 7,000 రూపాయలు పెట్టినా కూడా ఇసుక లేకుండా ఉండేది. పరిమిట్లు పెట్టారు ఈరోజు, ఆ పరిమిట్లు కూడా చూస్తూ ఉన్నాం చాలా చోట్ల. వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు మాత్రమే ఇక్కడ లోకల్గా రెవెన్యూ వాళ్ళని ఇబ్బంది పెట్టి, పోలీస్ శాఖని ఇబ్బంది పెట్టి వాళ్ళకే పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. దానికి వచ్చి మనం పెంచుకొని ఈ యొక్క వ్యతిరేకతను కూడా మనకు అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా భవిష్యత్తు మనకు అందరికీ బాగుంటుంది, మీకు ఒక గుర్తింపు ఉంటుంది గ్రామాల్లో. కాబట్టి దయచేసి అందరూ కూడా మన కార్యక్రమాలపైన, మనం చేసేటువంటి పనులపైన కూడా అందరూ కూడా రాండి. మీకు ఏదైనా నేరుగా ఇబ్బంది ఉంటే కూడా మనం కూడా పర్సనల్గా ఉంటాం, మీరు ఎనీ టైం మాట్లాడచ్చు, ఎవరితోనైనా మాట్లాడతాం. ఎక్కడ ఇబ్బంది వచ్చినా మేము కూడా పోలీసు రెవెన్యూ కానీ అందరికీ స్పందించి చెప్తా ఉంటాం. మా పరిధిలో మీరు ఎవరు వచ్చి నేరుగా విషయం తీసుకొచ్చేస్తే తప్పకుండా మీకోసం మీరు రమ్మన్నా, అడిగి రమ్మన్నా, ఎప్పుడు రమ్మన్నా కూడా మీ గ్రామాల్లోకి వచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి నేడు సోమనాథ్ 70వ వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసిన ఎఫ్ఆర్ గోవిందరాజన్. 70వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్లో చెట్లు నాటుతున్న పొంగనూరు రేంజర్ ఆఫీసర్ గోవిందరాజన్, తహసీల్దార్ శ్యాంప్రసాద్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మీకాంత్, సింగిల్ విండో అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్లు శ్రీరాములు, ప్రధాన ఉపాధ్యాయులు వెంకట రమణ తదితరులు, వైకాపా యూత్ కుమార్ రాజా. ఇందులో భాగంగా ఏనుగుల వలన పంట నష్టపోయిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో సోమల మండలం నందు జెడ్పీ హైస్కూల్ నందు జరుపుకోవడం జరిగింది. అందులోనూ పోయిన జూన్ జులై ఆగస్టు నెలల్లో పంట పొలాల మీద ఏనుగులు దాడి చేసి చాలా వరకు పంట నష్టం జరగడం జరిగింది. ఇందులో టమోటా, చెరకు, మామిడి చెట్లు మీ పైపులనంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. దానికి తగినటువంటి నష్టపరిహారము మేము రైతుకి రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ కృష్ణారెడ్డి వీళ్ళకంతా కూడా రికమెండ్ చేసి కలెక్టర్ ద్వారా మనము చెక్కులు ఆర్థికంగా వాళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయము చేయడం జరిగినది. అందువల్ల రైతులు కూడా మనల్ని ఇన్వైట్ చేసి ఈ యొక్క శుభ సందర్భమున వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేయడం అటవీ శాఖ తరఫున అందజేయడం జరిగింది. మన యొక్క వన మహోత్సవం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క జిల్లాలోనూ ప్రతి ఒక్క స్టేట్ వైడ్ జరుపుకోవడం జరిగింది.
ఇప్పుడు ముఖ్యంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన యొక్క తహసీల్దార్ గారు, మరి ఎస్ఐ గారు, తర్వాత మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు, ఎస్ఎం గారు, మరి మాజీ సర్పంచ్ గారు, అందరూ కూడా నా యొక్క వందనములు. ఎందుకంటే మేము కూడా మా యొక్క మన్నించి గౌరవంగా వచ్చి మాకు అన్ని మరొకసారి అందులో ముఖ్యంగా ఏమంటే లాస్ట్ మంత్ అంటే పోయిన నెల ఏనుగుల బారి నుంచి రైతులు చాలా వరకు పంట నష్టం జరగడం జరిగింది. వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం ఇప్పించాలనే ఉద్దేశంతో మేము రికమెండ్ చేసినాము. మన జిల్లా కలెక్టర్ వారు అన్ని విధాలా అందరికీ రైతులకి ఎంతెంత రికమెండ్ చేస్తామో ఆ విధంగా వాళ్ళకి అమౌంట్ రావడం జరిగింది. దాన్ని చెక్కుల రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క ఎంఆర్ఓ గారు తహసీల్దార్ తరఫున ఎస్ఐ గారు, మరి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు, తరఫున పేరు పేరున మీకు ఇవ్వడం జరుగుతుంది. నేడు రేణిగుంట నందు ఘనంగా 70వ గణ మహోత్సవ కార్యక్రమం. మనకు మంచి సీనియర్ నేత, అనుభవం కలిగినటువంటి గౌరవనీయులు ఎంతో మన జిల్లాలో సీనియర్ నాయకులుగా ఉండి వారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ ఎస్ సరవణన్ ఐఎఫ్ఎస్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అలాగే మన కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ ఎన్ భరత్ గుప్తా ఐఏఎస్ గారు, పిఎస్ గిరీష్ ఐఏఎస్, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మన జిల్లాలో ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీద ఈరోజు అటవీ శాఖ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారు, అలాగనే వివిధ శాఖల యొక్క అందరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లాలో ప్రారంభిస్తున్నాం. వారి అందరికీ కూడా గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ. ఏదైతే ఉందో చిత్తూరులో ఉన్నటువంటి 23 ఏజెన్సీల ద్వారా చిత్తూరు జిల్లా కలెక్టర్ వారిని ఇచ్చినటువంటి దాని యొక్క ఆదేశాల మేరకు దాదాపుగా మనకు 23 ఇక్కడ మనం చేరుకోవడానికి, ఇక్కడ మనం గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం వనం మనం ప్రోగ్రాం. అది మన ప్రభుత్వం చెట్లను పెంచాలి, కాలుష్యాన్ని తగ్గించాలి, మన పర్యావరణాన్ని మనమే కాపాడాలి అనే ముఖ్య ఉద్దేశంతో వనం మనం ప్రోగ్రాం చేపట్టారు. లో ఉంటే మినిమం ఒక 20 ప్లాంట్స్ అన్న నాటింటే వాళ్ళకి ఆ గవర్నమెంట్ జాబ్లో ఒక వెయిటేజ్ వేయాలన్నమాట. అప్పుడు ఎంతో మందికి ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంతో మంది ఇక్కడ ఉన్న టీచర్స్. ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా మార్చడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈ వన మహోత్సవాన్ని జరపడం చాలా ఆనందంగా ఉంది. మనమంతా కూడా వన భోజనాలే వింటుంటాం. వన భోజనాలు చేయాలంటే కూడా వనాలు ఉండాలని విషయాన్ని మర్చిపోకూడదు ఎవరు కూడా. ఎప్పుడైతే చెట్లు పెంపకానికి ప్రాధాన్యత పెరుగుతుందో ఇప్పుడు ఆరోగ్యంగా కూడా మనిషి ఉండడానికి అవకాశం అయిపోయింది. ఒకప్పుడు పల్లెల్లో చూసినప్పుడు అపారమైనటువంటి వృక్ష సంపద మనదిగా ఉండేది.
ఈరోజు ఆ వృత్తి సంపద నిదానంగా కనుమరుగవుతూ పల్లెల్లో కూడా పక్కా భవనాలు తప్ప పచ్చడి చెట్లు కనుమరుగైపోతున్నాయి. ఈ పచ్చడి చెట్ల పెంపకానికి, ఈ పచ్చని చెట్లు మరలా తీసుకురావడానికి మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కంకణబద్ధులయ్యారు. ఈ రాష్ట్రంలో తన తండ్రి ఏదైతే ఆ రోజు కళ్ళకి అన్నాడో హరితాంధ్రణ చేస్తాను ఈ రాష్ట్రాన్ని, అభివృద్ధిలో తన హరితాంధ్రణ చేస్తే అభివృద్ధిలోనూ చెట్లు మొక్కల పెంపకంలోనూ ఈ రాష్ట్రంలో నిజమైన పచ్చదనాన్ని తీసుకురావడానికి తన వారసుడిగా కంకణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా తీసుకొస్తూ అధికారులకు సూచనలు ఇస్తూ ప్రజాప్రతినిధులు భాగస్వాములు గమ్మంటూ మొక్కలు నాటడం కాదు పెంపకంలో కూడా పోషణలో కూడా అందరూ భాగస్వాములు కావాలంటూ ఆదేశాలు ఇస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేయమని అటవీ శాఖ అధికారులకు సూచనలు ఇస్తూ నిజమైనటువంటి హరితాంధ్రులు ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి ముందున్నటువంటి ప్రజాప్రతినిధుల సమక్షంలో గౌరవ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అనుగుణంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా కేవలం 30 నుంచి 40 రోజుల్లో 10 లక్షల మొక్కలు చెట్లు మొక్కలు కాదు 10 లక్షల చెట్లు కూడా పరిధిలో పెంచబోతున్నాం అనే విషయాన్ని కూడా మీ ద్వారా బయట చేస్తున్నాం. ఎందుకంటే మనం సింగపూర్ పోతే మనిషి చెయ్యి విరిగిపోతే కట్టు కడతాం. సింగపూర్ లో చెట్టుకి ఏమైనా డ్యామేజ్ అయితే నేను చూసా కర్రలు కట్టినారు, చెట్టు ఇరిగిపోకుండా కర్రలు సపోర్ట్గా ఏ చెట్టు అయినా సరే వంగిపోతుంటే కర్రలు ఈడ మన వాళ్ళు కింద వరకు నరకు వచ్చి వెళ్ళిపోతారు. అంటే పక్క దేశానికి మనకున్న డిఫరెన్స్. అదేవిధంగా దుబాయ్ అయితే ఇసుకలో కూడా చెట్లు, ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్, ఎవరికి కానీ చెట్టు వల్లే వాన వస్తుంది, చెట్టు వల్లే మనిషి బతుకుతారు, ఇవన్నీ కూడా అయినా కానీ చెట్లు పట్టించుకోవటం లే. ఇంతకుముందు పాప ఎవరో బాగా మాట్లాడింది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ స్కూల్స్లో కాలేజీలస్లో కూడా కంపల్సరీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కలెక్టర్ గారికి, ఏ కాలేజీలో కూడా చెట్లు లేకపోతే యాక్షన్ తీసుకుని ఇమీడియట్లీ, అది మున్సిపల్ ఆఫీస్ అయినా సరే, అది కాలేజీ అయినా సరే, స్కూల్ అయినా సరే, ఎవరైనా సరే, ఇంకటాంచి ఎవరికైనా బిల్డింగ్ పర్మిషన్ రావాలన్నా కూడా ఒక చెట్టు గ్యాప్ వదిలేసి చెట్టును పెంచాలని చెప్పి మా తోడా చైర్మన్ గారికి ఆర్డర్స్ ఇస్తున్నాం. ఎందుకంటే రూల్స్ మార్చాలి, మార్చకపోతే అవదు. మనం ఎన్ని చేయబడితే జిల్లాలోంచి కూడా ఫస్ట్ మనం ఎన్ని చేస్తే మంచి పేరు వస్తుంది, మళ్ళీ అన్ని జిల్లాలు కూడా పాటిస్తారని తెలియజేస్తున్నాను. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇంట్లో పోయి మీరందరూ స్టూడెంట్స్ ఇంట్లో కూడా పోయి తల్లిదండ్రులు కూడా చెప్పండి కంపల్సరీ చెట్లు పెంపకాన్ని చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వార్త అంతా సమర్థం తిరిగి రేపటి ఐటీ వారితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.